अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारा नंदिल्चे रैतन्ना అనునిత్యౌనీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిరప తోటలకు ప్రమాదకరంగా మారిన తామర పురుగులు నివారణ. చేపల చెరువుల్లో ప్రాణవాయువు లోపం, సవరించేందుకు సూచనలు. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రాకుండా యాజమాన్యం. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. ప్రపంచానికే మకుటాయమానంగా ఉన్న మన తెలుగు మిరపకు కష్టకాలం వచ్చింది. అది ఒక చీడ రూపంలో. ఈ సమయానికల్లా కాయలతో నిండుగా ఉండాల్సిన మిరప తోటలను దున్నించి వేస్తున్నారంటే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతంతో సంబంధం లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మిరప తోటల్లోనూ కనిపిస్తోంది పూతను ఆశించిన తామర పురుగు. గత సంవత్సరం గుంటూరు జిల్లాలో పంట చివరి దశలో కనిపించడంతో పెద్దగా నష్టం జరగలేదు. ఈ సంవత్సరం మాత్రం పూత ప్రారంభం నుంచే కనిపిస్తోంది. ఈ పురుగు నివారణకు రెండు రోజులకోసారి ఏదో ఒక మందును పిచికారీ చేస్తూ పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నారు రైతులు. అయితే సమగ్ర చర్యలతో నివారణ చేపడితే ఈ తామర పురుగులను అదుపులో ఉంచే వీలుందంటున్నారు శాస్త్రవేత్తలు. మిరప తోటలకు ప్రమాదకరంగా మారిన పూత తామర పురుగుల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తామర పురుగు నుంచి మిర్చి పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి, అదేవిధంగా దిగుబడులపై ఈ తామర పురుగు ప్రభావం పడకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అన్న అంశాలపై వైరా కేవీకే శాస్త్రవేత్త హేమంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. హేమంత్ కుమార్ గారు, ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ తామర పురుగు ఈ మిర్చి పంటను తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అసలు ఏంటి తామర పురుగు ప్రభావం ఈ పంట మీద ఏ విధంగా ప్రభావం ఉంది? సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. కాబట్టి మిరపలో తామర పురుగు యొక్క తుప్పురుగు అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి తామర పురుగు ఆశించినటువంటి పరిస్థితుల్లో ఈ ఆకులు అడుగు భాగం నుంచి ఈ తామర పురుగులు రసం పీల్చడం వల్ల ఈ ఆకులన్నీ పైకి ముడుచుకోవడం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉన్నాము. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే గత 15-20 రోజుల నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ తామర పురుగుల యొక్క ఉధృతి పూతలో కూడా ఉండటం అనేది మనం సాధారణంగా గమనిస్తున్నాము. సో ముఖ్యంగా ఈ పూతలో ఉన్నటువంటి తామర పురుగులు చూసుకున్నట్టయితే గోధుమ రంగులో కానీ నల్ల రంగులో కానీ ఉండి ప్రతి పువ్వులో కూడా సుమారుగా 10 నుంచి 15 కొన్ని ప్రాంతాలు కనుక చూసుకున్నట్టయితే 20-30 వరకు కూడా ఉండటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు అనేది కొత్త రకం తామర పురుగులు కాబట్టి ఈ తామర పురుగులు పూతను ఆశించడం వల్ల పూత నుంచి అదే రకంగా స్టామిన్స్ నుంచి రసం పీల్చడం వల్ల చూసుకున్నట్టయితే ఈ పూతంతా కూడా వడిలిపోయి రాలిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా దీని యొక్క ఉధృతి గత 15-20 రోజుల నుంచి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు అదే రకంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే కొంతవరకు దీని యొక్క ఉధృతిని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాజమాన్య విషయంకి వచ్చినట్టయితే ఎప్పుడైతే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వాడుతూ ఉన్నామో ఇలాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు వాడకుండా ఉండటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. సో ముఖ్యంగా విచక్షణ రహితంగా పురుగు మందులు వాడే పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే రకరకాల పురుగు మందులు కలిపి వాడటం కానివ్వండి, లేకపోయినట్టయితే పురుగు మందుల యొక్క డోసులు చాలా వరకు పెంచి వాడటం వల్ల చూసుకున్నట్టయితే సహజ సిద్ధంగా ఉండేటటువంటి సహజ శత్రువులు అనేవి ఇవన్నీ చనిపోవటం వల్ల
దీని యొక్క ఉధృతి ఈ పురుగు యొక్క ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత వరకు విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకుండా ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి ఈ తల్లి పురుగు అనేది గుడ్లు ఎక్కువగా పెడతా ఉంది కాబట్టి దీన్ని నిరోధించడానికి అని చూసుకున్నట్లయితే వేప సంబంధించినటువంటి మందులు మనం వాడటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము సో దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే వేప నూనె అజాడ్రక్తిన్ అనేది 10,000 ppm అయినట్లయితే లీటర్కి 3 ml కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించడానికి వీలుంటుంది సాధ్యమైనంత వరకు రైతు సోదరులందరూ కూడా సాముఖ్యంగా ఒక ప్రాంతంలో ఈ నీలిరంగు అట్టలు పెట్టుకోవడం వల్ల అంటే ముఖ్యంగా నీలిరంగు అట్టలకి జిగురు పూసి కనిపెట్టుకున్నట్టయితే ఈ తామర పురుగులన్నీ కూడా దీన్ని కంటుకొని చనిపోతాయి కాబట్టి తద్వారా దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు దాంతోపాటు జీవశిలీంద్ర నాశనాల విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా లికానిసిలియం లికానీ కానివ్వండి లేకపోతే బెవేరియా బ్యాసియానీ కానీ 5 grams లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని మీద పనిచేసి దీని యొక్క ఉధృతి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీవశిలీంద్ర విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండటంతో పాటుగా కొంచెం తేమ కూడినటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంతవరకు పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇవి వాడుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి అదే రకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసినటువంటి పురుగు మందుల విషయంకి వచ్చినట్టయితే ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 40 నుంచి 50 grams కానివ్వండి లేకపోయినట్టయితే సైంట్రిప్రోల్ అయినట్టయితే 240 ml కానివ్వండి లేదా ఫిప్రనిల్ 80 WG అయినట్టయితే ఎకరానికి 40 నుంచి 50 grams కానివ్వండి లేకపోతే ఫిప్రనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే ఎకరానికి 40 నుంచి 50 grams కానీ 200 లీటర్ నీటిలో కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 1-2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మిరపని కాపాడుకొని మంచి దిగుబడి సాధించడానికి చాలా వరకు అవకాశం ఉంది సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మొదటి కోత సిద్ధంగా ఉంది అంటే మనకు ముఖ్యంగా మిరపకోతలు అనేవి మార్చి ఏప్రిల్ వరకు సాగుతూ ఉంటాయి కాబట్టి సో ఈ పరిస్థితుల్లో మనకు ఏదైతే శాస్త్రవేత్తలు అంటే నిపుణుల సూచనలు సలహాలు తీసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఈ పురుగు మందులు కనుక కానీ లేకపోతే వేపు సంబంధించినటువంటి మందులు కానీ పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి అధిగమించి మంచి దిగుబడి సాధించడానికి కొంతవరకు అవకాశం ఉంది ఇది ప్రస్తుతం రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటిష్టమైన సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మిర్చి పంటను కాపాడుకోవచ్చని చెప్తున్నారు అదే సమయంలో విచ్చలవిడిగా పురుగు మందులు వాడటం వల్ల దిగుబడులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ శాఖ సూచించిన పురుగు మందులు మాత్రమే మిర్చి రైతులు వాడాల్సిన అవసరం ఉందని దీంతో దిగుబడులను కొంత కాపాడుకోవచ్చని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచంద్ర లింగయ్య ఈటీవీ ఖమ్మం తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి ఖరీఫ్ రబీ వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు ప్రొద్దుతిరుగుడు విత్తుకోవటానికి అనువైన సమయం డిసెంబర్లో విత్తుకున్న రబీ పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉండగా వేసవి పంటను విత్తుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు ప్రొద్దుతిరుగుడు పంటలో ప్రధాన సమస్య గింజ తాళు రావటం గింజ బాగా కట్టిన పరిస్థితుల్లో ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా తాలు ఏర్పడ్డ సందర్భాలలో 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా ఉంటుంది తాలు ఏర్పడడానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం దీనికి తోడు పువ్వు పెరుగుదల దశ గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలకు ఉష్ణోగ్రతలకు లోనైతే తాలు గింజలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొద్దుతిరుగుడు పంటలో తాళగింజలు ఏర్పడకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందటానికి సాగు ఆశాంతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలలో సాగు చేయబడుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి ప్రొద్దుతిరుగుడును బోదెలపై వరుసల్లో విత్తుకుంటే గాలి వెలుతురు సక్రమంగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి అలాగే బోదెలపై నాటుకోవటం వల్ల నీటి యాజమాన్యం సక్రమంగా జరిగి పెద్ద సైజు పువ్వులు వచ్చి ఎక్కువ విత్తనాలు ఫలదీకరణం జరిగి తాలు గింజలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది పోషక యాజమాన్యంలో భాగంగా ఎకరాకు యూరియా 25 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకుంటే పైరు ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి పంట విత్తిన 55 నుంచి 60 రోజుల దశలో ఎకరాకు 25 కిలోల యూరియాను
పైపాటుగా మరొక దఫా అందించాలి. నూనె గింజల పంటల్లో నూనె శాతం పెరగడానికి గంధకం మూలకం అవసరం. కాబట్టి చివరి దుక్కిలో వేసేటటువంటి భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే పైరుకు అవసరమైన గంధకం అందుతుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు ఆఖరి దుక్కిలో అందించాలి. ప్రొద్దుతిరుగుడులో తాలు గింజలు రాకుండా పువ్వులో గింజలు నిండటం కోసం తప్పనిసరిగా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలు గింజలు రాకుండా ఉండేందుకు మనం అందించే నీటి తడులు చాలా ముఖ్యమైనవి. సున్నిత దశలైన మొగ్గ తయారయ్యే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజలు గట్టిపడే దశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైరు బెట్టకి గురి కాకుండా నీటిని అందించాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు బాగా నిండాలంటే ఫలదీకరణం సక్రమంగా జరగాలి. ఇందుకోసం విత్తిన 70 నుంచి 75 రోజుల దశలో ఉదయం వేళల్లో పువ్వు పైభాగాన మెత్తటి గుడ్డతో సవ్యదిశలో రుద్దినట్లయితే తద్వారా గింజ కట్టే శాతం పెరుగుతుంది. దీంతోపాటు పొలానికి దగ్గరలో తేనెటీగల పెంపకాన్ని చేపడితే ఈ ఈగల ద్వారా ఫలదీకరణం జరిగి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. రసం పీల్చే పురుగులు ఆకు వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ముడుచుకుపోయినట్లు అవడం, తద్వారా కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగక దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 0.5 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. చీడపీడల్లో లద్దె పురుగులు, ఆకు తినే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు రైతులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. లద్దె పురుగులు పువ్వు నిండుతున్న దశలో గింజల మీద ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1 గ్రాము థయో డీకార్బ్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే విషపు ఎరను తయారు చేసుకుని పొలంలో చల్లుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 1 కిలో బెల్లం, 1 లీటరు మోనోక్రోటోఫాస్, తగినన్ని నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రాత్రిళ్ళు మొక్క మొదళ్ల దగ్గర చల్లుకుంటే వాటిని తిని పురుగులు చనిపోతాయి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే ప్రొద్దుతిరుగుడులో నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంత రైతులకు ఆదరువుగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. ఇక్కడ మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం సంవత్సరం పొడవునా పలు దశల్లో కనిపిస్తూ ఉంటుంది. చేపల పెంపకంపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే హఠాత్ పరిణామాలు, ప్రస్తుతం రాత్రివేళల్లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలకు చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. ఇలాంటప్పుడు చేపలు ఒడ్డుకొచ్చి ముట్టెలు పైకెత్తుతుంటాయి. దీన్ని బట్టే చెరువుల్లో ప్రాణవాయువు లోపించిందని అర్థం చేసుకోవాలి. చెరువుల్లో ప్రాణవాయువు లోపించడం వల్ల అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చేపలు ఒక్కసారిగా వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. మొప్ప పురుగు, చేపపేను వంటివి ఆశించి చేపల పెరుగుదలను దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు రైతులు వాతావరణ మార్పులను గమనించుకుంటూ ప్రాణవాయువు లోపం తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకి ఈ కాలంలో మనకి ఈ చేపల పెంపకంలో మనం గమనించింది ఏంటంటే ఈ ఆక్సిజన్ లోపం, అనగా నీట కరిగిన ప్రాణవాయువు లోపం ఎక్కువగా గమనించడం జరిగింది. దీనికి ఏంటంటే మన రైతు పరిభాషలో చూసినట్లయితే ఎక్కువగా చెరువుల్లో మనకి ఈ చేపలు ముట్లు ఎత్తున్నాయని చెప్పి అనడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ చేపలన్నీ కూడా ఉదయాన్నే చూసినట్లయితే ఉపరితలంలో తిరుగుతున్నట్లుంటాయి. ఇవి ఎందుకంటే మనకి నీటిలో ఆక్సిజన్ లోపం కానీ ఏర్పడిందంటే ఎక్కువగా ఈ చేపలన్నీ కూడా పైభాగానికి వచ్చి గాలిలోని ఆక్సిజన్ పీల్చుకుందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకు మనకి చేపలన్నీ కూడా బయట తిరుగుతుంటాయి.
ఈ ఆక్సిజన్ అనేది ఈ నీట కరిగిన ప్రాణవాయువు అంటాం. ఇది అతి ముఖ్యమైన నీటి గుణం. ఇదేంటంటే మనకి ఈ చేపల చెరువులో ఇంచుమించు 5 ppmకి మించి ఉండాలి. ఉన్నప్పుడే ఈ చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ సమస్య ఎక్కువగా ఎక్కడ గమనించడం జరిగిందంటే పెద్ద సైజు చేపలున్న చెరువుల్లో, అదిగే లోతు తక్కువ ఉన్న చెరువుల్లో కూడా ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ఏంటంటే దీన్ని మనం ముందుగా గమనించి మనం యాజమాన్యమే చేయాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అటువంటి చెరువుల్లో వ్యాధులు రావడం ఎక్కువగా గమనించడం జరిగింది. అందుకేంటంటే మనం మన చెరువులో కానీ ఇంచుమించు 1 kgకి మించి సైజు ఉన్న చేపలను కానీ చూసినట్లయితే మనం ఈ ఆక్సిజన్ గురించి అతి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మనం నివారించడానికి ఏం చేయాలంటే అది ఎన్ని ఎకరాల చెరువైనా సరే, మనకి చిన్న చెరువులైనా పెద్ద చెరువులైనా ఏ చెరువైనా సరే, మనకేంటంటే ఈ నీటి లోతు అనేది 6 అడుగులు మించి ఉండాలి. తర్వాత ఏంటంటే నీటి రంగును కానీ గమనించినట్లయితే మనం ఈ చెరువుల్లో అంతా కూడా నీటి రంగు అనేది లేత ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే అందులో ఉండే ప్లవకాలన్నీ కూడా సమతుల్యంగా ఉండి ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కూడా సమతుల్యంగా ఉంటుంది. అలాగే వినియోగం కూడా సమతుల్యంగా ఉండి మనకి ఆక్సిజన్ లోపమే రాకుండా. ఎప్పుడైతే ఇది ఈ నీటి రంగు కానీ ముదురాకుపచ్చగా మారినట్లయితే ఆక్సిజన్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నా సరే ఈ రాత్రి సమయాల్లో ఈ ఆక్సిజన్ వినియోగం కూడా ఎక్కువగా ఉండి ఈ ఆక్సిజన్ లోపం రావడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది. అందుకేంటంటే ఈ ప్లాంక్టన్ అనేది నీటి రంగును అనేది జాగ్రత్తగా ప్రతిరోజు గమనిస్తుండాలి. కొన్ని చెరువుల్లో ఏమవుతుందంటే ఉన్న ప్లాంక్టన్ చనిపోయి మనకి నీరంతా కూడా నల్లగా మారడం జరుగుతుంది. అటువంటి చెరువుల్లో కూడా మనకి ఈ ఆక్సిజన్ లోపం గమనించవచ్చు. ఒక్కొక్కసారి మనం దీన్ని కానీ సక్రమంగా గమనించినట్లయితే మనకి ఒకేసారి ఈ చెరువుల చేపలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకేంటంటే మనం దీన్ని అతి జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే మన చెరువులో ముట్లు ఎత్తున్నాయో ఆ టైంలో మనకేంటంటే ఈ ఆక్సిజన్ లోపం అని గుర్తించి వెంటనే అటువంటి చెరువుల్లో మనం కనీసం అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి 2-3 గంటల నుంచి కూడా మన చెరువులో ఒక ఇంజన్ వేసుకుని చెరువులో నీటిని చెరువులో తోడకం, ఉదయం ఎండొచ్చే వరకు కూడా ఈ విధంగా నీటిని పైకి తీసి నీ చెరువులను తోడడం అనేది చేసుకుంటుండాలి. ఒకవేళ మనకు కానీ ఈ ఏరేటర్లు కానీ అందుబాటులో ఉంటే మనకి చేపల చెరువులో కూడా మనం ఏరేటర్లను పెట్టుకుని ఈ తెల్లవారుజిన సమయంలో కానీ ఎక్కువగా తిప్పినట్లయితే మనకి ఆక్సిజన్ లోపం అనేది నివారించవచ్చు. ఇది కాకుండా మనకేంటంటే ఈ బోటు తిప్పుతాం, మరబోటు ఉంటే మనకి ఈ చెరువు చుట్టూ కూడా ఈ కలీదు తిరుగుతూ ఈ మరబోటును కానీ తిప్పినట్లయితే ఈ ఆక్సిజన్ అనేది పెరుగుతుంది. గాలిలో ఆక్సిజన్ నీటిలో కరిగి దానివల్ల ఆక్సిజన్ అనేది పెరగడం. ఇది కూడా మనం ఎప్పుడు చేయాలంటే మన అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ 2-3 గంటల నుంచి కూడా మనం ఈ విధంగా తిప్పినట్లయితే ఉదయానికి మనకి ఏ చేప కూడా ముట్లెత్తకుండా ఉంటుంది. సో ఇంకా మనకేంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత చేసినా సరే మనకి ముట్లు కానీ బాగా ఎత్తున్నాయి అనుకుంటే అప్పటికి కూడా వెంటనే మనం ఏంటంటే ఆక్సిజన్ని మనకు పెంచే రసాయనాలు ఉంటాయి. ఏంటంటే అవి మేము ముఖ్యంగా కాల్షియం పెరాక్సైడ్ కానీ లేదా మనకి పొటాషియం పెర్మాంగనేట్, ఇటువంటి వాటిని దేనైనా తీసుకుని ఎకరానికి ఇంచుమించు 1 kg నుండి 1 kg వరకు కూడా మనం చల్లినట్లయితే ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అయ్యి చాలా వరకు తాత్కాలికంగా మనకి ఆక్సిజన్ అందించగలుగుతాం. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రతిసారి మనం ముట్లు ఎత్తినప్పుడు అలా కూడా ఈ ఆక్సిజన్ బిళ్ళలు కానీ ఈ వీటిని రసాయనాలు చల్లడం అనేది మంచిది కాదు. మనం ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ లోపం గమనించినట్లో మన ఆక్సిజన్ని ఉత్పత్తి చేసుకుందుకి మనం ఒకటి నీటి రంగుని మనం సరి చేసుకోవడం, అదేవిధంగా మనం ఈ చెరువులో నీటిని చెరువులో తోడుకోవడం లేదా ఇటువంటి చర్యల ద్వారా ఆక్సిజన్ అనేది పెంచుకుంటుండాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ముట్లెత్తే వరకు కూడా ఆగకుండా మన చెరువు దగ్గరే ఒక ఆక్సిజన్ కిట్ని పెట్టుకుని అది ఇంచుమించి ఏంటంటే మనకి 2,000-3,000 రూపాయలకి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అటువంటి దాన్ని మనం చెరువు దగ్గర పెట్టుకుని ఉదయాన్నే 6 గంటలకి మన చెరువులోని ఒక నీటి శాంపుల్ని తీసి అప్పుడు దాంట్లో ఆక్సిజన్ చూసినట్లయితే అప్పుడు కానీ మనం ఇంచుమించు 4 నుంచి 5 ppm మించి ఉండాలి. అయితే ఆ సమయంలో 4-5 ppm చూపించినట్లయితే మనకి ఇంచుమించి ఆ చెరువును మనం సక్రమంగా యాజమాన్యం చేస్తున్నట్లు. ఎప్పుడైతే మనం అప్పుడు కానీ 3 ppm అంతకంటే తగ్గుతుందంటే ఆ చెరువులో మనం యాజమాన్యం సక్రమంగా చేయట్లేదు. వెంటనే మనం దాంట్లో ఆక్సిజన్ పెంచే కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. ఈ ఆక్సిజన్ లోపాన్ని ముందుగా సరి చేసుకున్న తర్వాత మన చెరువులో చేపలను ఒకసారి గమనించి వాటికి ఏమైనా సరే పరాన్నజీవి వ్యాధులు ఉంటే వాటికి తగ్గట్టుగా మనం ఈ రసాయనాలు కొట్టుకోవాలి. అంతేగాని మనం చేపలను చూసి వీటిని ఆక్సిజన్ గమనించకుండా ఈ దానికి శంకుజలం ఉంది లేదా జిగురు ఎక్కువ ఉందని చెప్పి ఈ రసాయనాలు కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఆక్సిజన్ని ప్రతిరోజు కూడా గమనించి సక్రమమైన యజమాన్యం చేసినట్టే చాలా వరకు ఏ విధమైన వ్యాధులు రాకుండా ఈ చేపల పెంపకంలో మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. గుంటూరు జిల్లాలో గత నవంబర్లో కురిసిన అధిక వర్షాలు, వరదల ప్రభావం ఖరీఫ్ ధాన్యం దిగుబడులపై పడింది. చాలా ప్రాంతాల్లో ఎకరాకు దాదాపు 8 బస్తాల వరకు దిగుబడులు తగ్గాయని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎరువుల ధరలు, కోత, కూలీ ఖర్చులు పెరగడం వల్ల వచ్చే పంట దిగుబడి పెట్టుబడులకు మాత్రమే సరిపోతుందని రైతులు వాపోతున్నారు. దిగుబడులు అయితే తగ్గినండి. ఆ టైం అది 7 వాన పెట్టు బాగా కొట్టినట్టే 20-25 అది. ఈ మిషన్ కూడా ఎకరానికి 7,000 దాకా అవుతుంది కోసినందుకు.
తోలినందుకు మళ్ళీ తక్కువ 600 ఉంటుంది. మామూలుగా అయితే 35 30 40 కూడా వండుతాయి. ఆట అయితే 7 మడి తేడా వచ్చింది బాగా వాతావరణం. ఈ రెండో పంటలు ఏదైనా మిగిలితే మిగిలినట్టు లేదు దాని బ్యాలెన్స్ అయినట్టు. మాకట్టు ఏమి లాభం లేదు. 35 ఏట వచ్చేవరకు ఇప్పుడు 25 వస్తున్నాయి. బాగా నష్టపోతాం 7. మరి ప్రభుత్వం ఏమి సాయం చేయకపోతే రైతులకు కష్టం. ప్రస్తుతం జిల్లాలో పంట కోతలు ముమ్మరమయ్యాయి. అధికారులు పంట కోత ప్రయోగాలను శరవేగంగా చేపట్టారు. ఈసారి చాలా ప్రాంతాల్లో అధిక వర్షాలతో దిగుబడులు తగ్గినందున అలాంటి చోట్ల తాము చేపడుతున్న పంట కోత ప్రయోగాలతో రైతులకు పరిహారం దక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తీసుకే వరి ప్రధానమైనటువంటి పంట. 2,22,000 హెక్టార్లలో ఈ వరి సాగు జిల్లాలో చేయడం జరిగింది. జూలై ఆఖరి నుంచి వెద పద్ధతి కానీ డైరెక్ట్గా నాటడం కానీ జరిగింది. వెస్ట్రన్ డెల్టాలో పంట కోతలు స్టార్ట్ అయినాయి. పంటల యొక్క దిగుబడులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంచనా వేయడానికి మనం పంట కోత ప్రయోగాలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా గ్రామస్థాయిలో ఉన్నటువంటి మన విఏఎస్ కావచ్చు, ఏఈఓస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి ఈ ప్రయోగాల అలాట్మెంట్ ప్రకారం సుమారుగా ఇప్పటి వరకు మనకి ఒక 130 పంట కోత ప్రయోగాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. వీటిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎకరానికి 25 బస్తాల నుంచి 5x5 మీటర్లు ప్లాట్లో మనం దిగుబడిని తీస్తే 18 kg 930 g ఇక్కడ మనకి రావడం జరిగింది. అంటే సుమారుగా ఒక ఎకరానికి 38 బస్తాల పైచిలకు ఇక్కడ దిగుబడి రావడం జరిగింది. ఎక్కడైతే మనం నవంబర్లో కురిసినటువంటి వర్షాలకి కొన్ని ప్రాంతాల్లో ఇటు పొన్నూరు, రేపల్లె, బాపట్లలో కొంత ప్రాంతాల్లో నష్టం జరిగింది. నష్టం జరిగిన దగ్గర 25 బస్తాలు కూడా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా యావరేజ్ తీసుకుంటే మనకు 20-25 బస్తాలు 26 బస్తాలు యావరేజ్ వచ్చి రావడం జరిగింది. పంట కోత ప్రయోగాలు మనం చేస్తే అసలు వాస్తవంగా దిగుబడులు ఏమొస్తున్నాయి, ఎక్కడైనా వైపరీత్యాల వల్ల నష్టం జరిగినా, మనం ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా, లేదు వాళ్ళకి ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈల్డ్ బేస్డ్ ఏదైతే మనం చేస్తామో ఇన్సూరెన్స్ కానీ, అట్లనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క పంట కోత ప్రయోగాల్లో మనకు వచ్చేటువంటి దిగుబడిని బేస్గా తీసుకొని అక్కడ వాళ్ళకి రైతులకి నష్టపోయినటువంటి రైతులకి పరిహారం ఇవ్వటం కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వటం కానీ జరుగుతుంది. ధాన్యం దిగుబడులు తగ్గిన నేపథ్యంలో పంట కోత ప్రయోగాలు తమను ఆదుకుంటాయని, కొంతవరకు నష్టపరిహారం దక్కుతుందని రైతులు ఆశిస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.